హలో హలో ఎవరు? గోపి గారండి. అవును, ఇక్కడ విశాఖపట్నం జిల్లా సబ్బూరు మండలం వేసవి శనిబాబు మా బంధువు ఒక ఆయన ఉన్నారు. ఆయన మీ నెంబర్ ఇచ్చి మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఇంట్లో మాట్లాడండి, సందేహాలు తీర్చండి, నాకు కొన్ని మెసేజ్లు పెడుతున్నారు అన్నమాట. దేని గురించి సందేహాలు? ఏమో అయితే అదే ఆయన హిందీ కొన్ని వీడియోలు పెడితే, ఏమి వీడియోలు పెట్టాను కొన్ని యూట్యూబ్ ఫేస్బుక్ అలాంటివి. మీరు క్రిస్టియనా? మీరు కాదండి, నేను నాస్తికుడిని. నేను మనిషిని నమ్ముతాను అంతే, ఏవి నమ్మను. మనిషిని నమ్ముతారా? మనిషిని నమ్ముతాను నేను. నమ్మండి, దాంట్లో ఏముంది, మనిషిని నమ్మితే నమ్మండి. అయితే కొంచెం యాంటీగా పెట్టి ఏవి క్రిస్టియానిటీ గురించి అడుగుతున్నారు నన్ను. అంటే మీరు క్రిస్టియన్ నమ్ముతారా? క్రిస్టియన్ దేవుణ్ణి అందరినీ ఒకేలా చూస్తాను, నాకు వాళ్ళు వీళ్ళు ఎక్కువేయలేదు. ఏది మంచిగా మన జీవన ప్రమాణానికి ఏది అనుకూలంగా మంచిగా ఉంటే దాన్ని ఫాలో అవుతాను, గుడ్డిగా వెళ్ళే వాటిని అయితే అసలు యాక్సెప్ట్ చేయను. అయితే నేను ఆయన ఒకటే ఆయన అన్నారు ఏంటంటే, నాది కాదండి, ఈయన మీకు సమాధానం చెప్తారు, మిమ్మల్ని అడగమని చెప్పారు ఆయన, వేసవి సన్నిబాబు గారు మా బంధువు ఆయన. హలో, అదా ఇప్పుడు మహమ్మదీయులు ఖురాన్ని ఫాలో అవుతారు అంటే అనుసరిస్తారు, క్రైస్తవులు బైబిల్ అనుసరిస్తారు, మీరు సనాతన ధర్మం అని పేరు చెప్తున్నారు కదా, మీరు దేన్ని అనుసరిస్తున్నారు ఈ గ్రంథాన్ని? మీరు అంటే మొత్తం మిమ్మల్ని ప్రతి అట్లా మీ హిందూ ఈ సనాతన ధర్మం ఏది చెప్తా ఉన్నారు కదా, హిందూ మతానికి సంబంధించి దాని గురించి అడుగుతున్నా. ఏంటండి ఆయన అడిగారండి? ఆయన చెప్ప ఆయన మిమ్మల్ని అడగమన్నారు, నీకేమో సందేహం ఉంది అడగండి. అడగమన్నాడు కరెక్టే, మీరు అసలు హిందూ గ్రంథాల గురించి మీకెందుకు? లేదు, ఆయన అడగమంటే కదండి. ఆయన ఏమన్నారంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను ఫోన్ అన్ని కరెక్ట్ గా ఆయన. అంటే డౌట్లు అంటే నేను బైబుల్లో డౌట్లు ఉంటే చెప్తాను. అంటే అవతల తప్ప మీరు చెప్పరు అయితే. ఈ చెప్ప ఏం పని, అసలు హిందూ గ్రంథం నువ్వు నాస్తి కూడా అన్నప్పుడు హిందూ గ్రంథాలతో నీకేం పని? అదే మరి, అదే మరి మీకు అదేగా చెప్తున్నాను, మీకు తెలిసింది ఇదే. మనది మనం చూసుకోకుండా ఇదిగోడి ఇప్పుడు మనది మనం అంటే అర్థం కాలేదు. మనది మన అంటే అందరూ కూడా అందరినీ కామన్ గా చెప్తున్నాను. మీరు నేను కాదు కాదు, ఒక నిమిషం. బైబుల్ అనేది ఒక బూతు పుస్తకం, మేరీ అనేది లంజా, యేసు లంజా కొడుకు, ఖురాన్ అనేది అదే ఒక బోకు పుస్తకం అని ఖచ్చితంగా నేను నమ్మేవాడు. అసలు ఇప్పుడు ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ భారతదేశం సంబంధించిన వ్యక్తులు కాదు వాళ్ళు. వెరీ గుడ్ హిందూ గ్రంథాలు హిందూ దేవునికి సంబంధించిన వాళ్ళు మాత్రం ఇండియా వాళ్ళు. ఓకే ఓకే, వెరీ గుడ్. మీరు వాట్సాప్ యూనివర్సిటీ మీకు తెలుసా? వాట్సాప్ యూనివర్సిటీ తెలీదు నాకు. ఓకే, వెరీ గుడ్. మీరు మంచి వాళ్ళు అండి. అయితే మీతో మాట్లాడిన కొన్ని మాటల్లోనే మీ గురించి అర్థమైంది. అంటే మీరు అంతా వాట్సాప్ యూనివర్సిటీ మొత్తం అవతల వాళ్ళు మాట్లాడిన సంబంధం లేకుండా మీకు నోటికొచ్చి మాట్లాడమని నాకు అర్థమైంది. నోటికొచ్చింది కాదు, నేను చెప్పిన దాంట్లో తప్పే ఉందా? నేను క్లియర్ గా అడిగాను బాబు. ఒక నిమిషం, నేను చెప్పిన దాంట్లో తప్పే ఉందా? అన్ని తప్పులే కదా. ఎవరు క్రైస్తవ మతం ముస్లిం మతం ఇండియా సంబంధించిందా? అసలు మతానికి దేవుడికి దేశానికి సంబంధం ఉందండి, మీరు అలా మాట్లాడారు. దేవుడి సంబంధం ఏంటండి? ఇది హిందూ ఇదే మాట ఇస్లాం దేశంకి వెళ్ళి, ఇదే మాట మీరు ఇస్లాం దేశం పాకిస్తాన్ వెళ్ళేసి అక్కడ మీరు ఒక మాట మాట్లాడితే ఇది హిందూ దేశం అని మీరు అక్కడ అంటే మిమ్మల్ని ఇమిడి చంపేస్తారు. ఇండియాలో మాత్రం ఇది క్రైస్తవ దేశం అని ఇండియాలో చంపరు. నీలాంటి ఎరుపుకు నా కొడుకులు ఉన్నారు కాబట్టి ఇలా జరుగుతుంది ఇండియాలో. అదే చెప్తున్న వాట్సాప్ యూనివర్సిటీ బాబు, ఎందుకు వాడిని హిందూకే? అరే బాబు, నువ్వు కొత్త మూసుకోరా బాబు. భారతదేశం సంబంధించి హిందూ మతం, హిందూ మతం, హిందూ మతమే గొప్పది భారతదేశంలో. అర్థమైందా? మాట్లాడకూడదు లంజా కొడక. క్రైస్తవ మతం ముస్లిం మతం ఇండియా ఎట్లా ఇద్దరా నా కొడక అని లంజా కొడక. నేను అడిగిన సమాధానం చెప్పు. ఏంట్రా మాట్లాడేది నీ అమ్మ బేవర్స్ నా కొడక అని? మనిషివా నువ్వు గొడ్డువారా? మీ అమ్మ ఎవరితో ముస్లిం అడితే దెంగించుకుందా? మీ అమ్మ క్రిస్టియన్ అడితే దెంగించుకుందా? లంజా కొడక ఏం మాట్లాడుతున్నారు? ఇందాక సన్నిబాబు గారు కాల్ చేయమని చెప్పారు, ఇచ్చారు కదా, మీరు చక్కగా మాట్లాడారు కదా. అవును, నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు సిగ్గు లేకుండా? నేను నాచుకున్న అన్నింటినీ. అరే బాబు, నీ కాలర్ ట్యూన్ ఏమొస్తా నేను వినిపించనా నీకు? పెట్టి కాల్ చేసి పెట్టి నచ్చిన బుడ్డి పెట్టుకుంటారు. బాబు నీకు సిగ్గు సార్ నిజంగా. ఒక నిమిషం ఆగు. నువ్వు మీ అమ్మ మీద ఒట్టేసి నేను క్రైస్తవుని కాదు, మా అమ్మ చచ్చినంత ఒట్టు అని చెప్పి నువ్వు ఒక మాట చెప్పు, నేను ఒప్పుకుంటా. నేను క్రైస్తవుడును కాదు. మరి కాలర్ ట్యూన్ క్రైస్తవుడు అని ఎందుకు పెట్టుకున్నావు? యేసు దేవుడు ఒక్కడే అని చెప్పి కాలర్ ట్యూన్ వస్తుంది దానికి. నాకు పాట నచ్చింది పెట్టుకున్నాను, నచ్చిన దానికి ఆచిన సంబంధం లేదు కదా. అంటే నువ్వు క్రైస్తవుడు నమ్మలే, యేసు లంజా కొడుకు మేరీ లంజా అని ఒప్పుకుంటావా నువ్వు?
నేను ఒప్పుకో, నాకు ఆల్బం తెలియదు కదా మీరు అన్న పదాలు. నేను చూపిస్తా బైబుల్ నుంచి రిఫరెన్స్ తీసి చదివి వినిపిస్తా ఇప్పుడు నేను నీకు. నాకు బైబుల్ గురించి అవసరం లేదండి, ఆయన డౌట్ అడిగారు. బైబుల్ గురించి అవసరం కాదయా నీకు? బైబుల్ గురించి అవసరం లేనప్పుడు బైబుల్ పాటను ఎందుకు పెట్టుకున్నావు మరి? ఒక్క నిమిషం నేను అడిగిన దానికి ఫస్ట్ నువ్వు సమాధానం చెప్పి నెక్స్ట్ వెళ్ళిపోదాం. బైబుల్ గురించి నీకు సంబంధం లేనప్పుడు బైబుల్ పాటను ఎందుకు పెట్టుకున్నావు? నా పాట నచ్చింది పెట్టుకున్నావు అయ్యా, నీకెందు కదా అవసరం? నేను అదే అడుగుతున్నాను. నేను కాల్ చేసినప్పుడు ఎందుకని అవసరం? నువ్వు పెట్టుకున్న పాట నీకు సంబంధం లేనప్పుడు బైబిల్ గురించి నీకు సంబంధం లేని మాట నువ్వు చెప్ప మరి. యేసు లంజా కొడుకు, మేరీ లంజా అని చెప్పి నేను నువ్వు చెప్పింది నేను ఒప్పుకుంటాను. నాకు అది అనవసరం. ఆయన నాకు వాట్సాప్ లో ఏం చెప్తారు? నీకు ఏమైనా సందేహాలు ఉంటాయి? అసలు మీ అమ్మ నిన్ను తిట్టింది ఊరికి కాదు. నేను నువ్వు ఫోన్ లో పాట జీసస్ పాటలన్నీ పెట్టుకొని కాలర్ ట్యూన్స్ పెట్టుకొని నేను క్రైస్తవుని కాదు, నేను ఎలా నమ్ముతాను? పాటను బట్టి మీరు వాళ్ళ రిలీజన్ మీరు డిసైడ్ చేస్తారా? అవును, మరి ఆ పాటను ఎందుకు పెట్టుకున్నావు? నచ్చింది పెట్టుకున్నానంటే మీ అమ్మ కూడా నాకు నచ్చింది నేను పెట్టుకున్నానంటే ఒప్పుకుంటావు నువ్వు? నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే, నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడితే తప్పే అని చెప్పు. అంటే నువ్వు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? మీరు ఇందాక మాట్లాడండి, అది సంస్కారవంతమైన మాట్లాడుకుంటే కంప్లైంట్ ఇచ్చుకుందాం తెలిసిపోతుంది. కంప్లైంట్ ఇస్తావు? ఇందాక మీరు స్టేషన్ లో ఇంకా ఇచ్చుకుంటాం. అదే చెప్తున్నా, నువ్వు మిలిటరీ కంప్లైంట్ ఇచ్చుకో. నువ్వు మిలిటరీ కంప్లైంట్ ఇచ్చుకోవడం చెప్పండి. ఒక నిమిషం మాట్లాడి మాటలు మాట్లాడగలరు దమ్ముంటే నేను తొడగొట్టి సవాల్ చేస్తున్నాను. నేను ఏం మాట్లాడి రికార్డ్ చేస్తాను, మీరు మాట్లాడగలరా? కంప్లైంట్ ఇచ్చుకుందాం. మీరు మాట నేను మాట అనే మాటకి ఇచ్చుకోవయ్యా, మిలిటరీ కంప్లైంట్ ఇచ్చుకోవయ్యా, లంచా కొడకని మళ్ళీ తిడతాను నిన్ను నేను. అది ఇచ్చుతా సనాతన, నీకు అదే తెలుసు. ఎర్రి బుగ్గు లంచా కొడకని తిడతా, నీ అమ్మ లంచా అని తిడతాను నేను. నువ్వు అబద్ధాలు చెప్తే లంచా కొడుకు అని తిడతా. మీ అమ్మ 100 మందితో దెంగించుకునే నువ్వు పుట్టావని చెప్తా. ఎందుకంటే నువ్వు నిజాయితీగా మగవాళ్ళకి మాట్లాడతావు. ఒక లంచా కొడుకు ఆడ, ఒక దొంగడా కొడుకు చేసే పనులు నువ్వు చేస్తే యేసుక్రీస్తు యేసుగాడి లంచా కొడుకు పాటలు పెట్టుకొని నువ్వు నేను క్రైస్తవుని కాదని చెప్తున్నావు. నిన్ను 100 మంది నువ్వు 100 మంది దెంగితే పుట్టిన లంజా కొడుకు అంట. ఎందుకంటున్నానండి ఈ మాటలని? నిజాయితీ అరే లంజా కొడక, మరి నిజాయితీగా మాట్లాడి. నేను హిందువులని గర్వంగా చెప్పుకుంటున్నాను రా, నేను హిందువులని గర్వంగా చెప్పుకుంటున్నా. నీకు చెప్పుకునే తమ్ము నీ గుద్దలో లేదు నీకు, అందుకే నువ్వు ఇలా నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది. నిజాయితీగా మాట్లాడితే నేను నిజాయితీగా మాట్లాడతా? నిజాయితీ గురించి మీరు మాట్లాడారు. మీ అమ్మ 100 మంది దెంగించుకుంటే ఇలా కన్నింగ్ వాళ్ళు పడతారు, అర్థమైందా? మీ అమ్మగారి గురించి నాకు ఏమీ తెలియదు అండి. తెలియనప్పుడు గొడ్డ మూసుకొని కూర్చారా? నన్ను చూస్తే తెలుస్తుంది కదా. వాళ్ళకి వేరే నెంబర్లు ఇచ్చి డౌట్లు ఉంటే లంజా కొడక, నువ్వు క్రైస్తవుడు అని పాట పెట్టుకుని నా కొడక నువ్వు క్రైస్తవుని కాదని చెబుతే ఎట్రా లంజా కొడక? అదే మీ బతుకులు ఎందుకురా? నువ్వు బతుకుతున్నాయి, పందులు బతుకుతున్నాయి. మేము గర్వంగా చెప్పుకున్నాం హిందువులను, ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు క్రైస్తవుడు అని? కాదు మీ అమ్మ కాదు, మీ నాన్న క్రైస్తవుడా హిందువా? మీ నాన్న క్రైస్తవుడా హిందువా చెప్పు, సైట్ సమాధానం చెప్పు. అది మా నాన్నగారిని అడగాలి నేను. అది కూడా తెలియదా నీకు? తెలియదు మా నాన్నగారి గురించి. మీ అమ్మగారి గురించి, మీ అమ్మగారు హిందువా క్రిస్టియనా? అది మా అమ్మగారి విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. అది ఎవరు మీ అమ్మగారు ఏ దేవుణ్ణి మొక్కుతారు? మీ ఇంట్లో ఏ పటాలు ఉన్నాయి? ఆవిడకి తెలుసు, నాకేం తెలుసు ఆవిడ. ఒరే మీ ఇంట్లో ఏ పటాలు ఉన్నాయి చెప్పరా స్వామి? ముందర మీ ఇంట్లో ఏ పటాలు ఉన్నాయి? నా దగ్గర ఏ ఫోటోలు ఉన్నాయి? మీ ఇంట్లో బాబు, మీ అమ్మగారు మీ నాన్నగారి దగ్గరే ఉన్నావా? నువ్వు ఎక్కడ రూమ్ లో ఉన్నావా? బయట నేను షాప్ లో ఉన్నాను. ప్రెజెంట్ కాదురా, ఎర్రిపూక. అందుకే నేను ఎర్రిపూక అని అమ్మనా బూతులు తిరుగుతు ఊరినే కాదు. మీ ఇంట్లో ఎవరి పటాలు ఉన్నాయి? ఏ హిందూ పటాలు ఉన్నాయా? ముస్లిం పటాలు ఉన్నాయి? క్రిస్టియన్ పటాలు ఉన్నాయి? మూడు చెప్పు సమాధానం చెప్పు నాకు ముందర. ఏది లేదు. మీ ఇంట్లో దేవుడి పటాలా లేవా? ఏది లేదు. కావంటే సన్నిభావన బిల్ ఇక్కడే ఉంటా, లైన్ లో ఉంటా. అదయ్యా, మీ ఇంట్లో అసలు ఏ దేవుడి పటాలు లేవా? ఏది ఉండవు. నీ పేరేంటి? నీ పేరేంటి? నా పేరు చాలా పేర్లు ఉన్నాయి. చాలా పేర్లు ఉన్నాయా? సర్టిఫికెట్ లో రామ్నాయుడు అంటారు. రామునాయుడు అంటారా సర్టిఫికెట్ లో? మీ నాన్నగారి పేరు చెప్పు. మీ నాన్నగారి పేరు చెప్పు. జనాభా లెక్క రాస్తారా? జనాభా లెక్క రాస్తున్నాను రా బాబు. మీ అయ్యమ్మ చరిత్ర చూస్తున్నాను. మీ అమ్మ చరిత్ర ఎలాంటిది చూద్దామని నేను మీ అయ్య పేరు అడిగినప్పుడు ధైర్యంగా సమాధానం చెప్పరా? నువ్వు క్రైస్తవుడు సిగ్గు లేకుండా చెప్పుకోలేకపోతే మీ నాన్న పేరు అని చెప్పు. నువ్వు రాముడు అని ఎందుకు పేరు పెట్టుకున్నావు? ఇప్పుడు ఒక నిమిషం, నువ్వు నాస్తికుడు అయితే లవణము సమరము ఇట్లాంటి పేర్లు పెట్టుకోవాలి. రాముడు అనే పేరు ఎందుకు పెట్టుకున్నావు నువ్వు?
పుట్టుకతోనే ఎవరికి తెలియదు, ఎవడే విశ్వసిస్తాడు పుట్టుకతో. మార్చుకో మరి సిగ్గులేని నా కొడక, ఇప్పుడు పేరు మార్చుకో మరి, రాముడు రాముడు పేరు దిద్దేంగి నువ్వు. ఇది పెట్టుకో సమరము లవణము వీళ్ళంతా నాస్తికులు, వాళ్ళ పేర్లు పెట్టుకో నువ్వు. ఇక్కడ నుంచి అటాక్ స్టార్ట్ అయింది చూసుకోండి. ఇంకా ఏంటి నువ్వు మాట మాట ఎలాగుంటదో నువ్వు మాట్లాడి నీ చేతలో చూపిస్తా. నీ ఇలా మాట్లాడి నా చేత కాదు. అరే యాడ కొట్టుకుందాం, యాడికి రమ్మంటావు చెప్పరా లంజోడక, కొట్టుకుందాం యాడికి రావాలరా. ఇలా బూతులు మాట్లాడడం చేత కాదు. అరే లంజోడకి యాడికి రావాలి చెప్పరా, కొట్టుకుందాం. నీ అమ్మ క్రైస్తవ కొత్త నిదంగా క్రైస్తవ లంజా కొడక అని చెప్తున్నాను కదా. నీకు కాదురా దేవుడి పాట, నువ్వు ఏసు పాట పెట్టుకుని కలర్ ట్యూన్ లో నువ్వేవడం చెప్పడం కలర్ ట్యూన్ లో ఏసు పాట పెట్టుకొని నేను క్రైస్తవుని కాదంటే నేను పిచ్చోడిని అంటారు నమ్మడానికి. నీ అమ్మ మీ బాబు అంటే నమ్ముతారు నీ మాటలు, ఊళ్ళో వాళ్ళందరు నమ్మరా. ఇప్పుడు నేను పిచ్చోడి కాదు పోకు నా కూడా, కానీ మీ ఇంట్లో ఏ పటాలు లేవుట? అసలు నీ అమ్మ అసలు మనిషిగా జన్మెత్తేవంటారు నీ అబద్ధాలు చెప్పడానికి. నీ అమ్మ మీ అయ్య దెంగించుకునేటప్పుడు అబద్ధాలు ఆడి ఉంటారు, అందుకే నువ్వు ఇలా పుట్టావు అబద్ధాలతో. లంచా కూడా మీ అమ్మ దెంగేటప్పుడు, మీ అమ్మ దెంగేటప్పుడు మీ అయ్య నీ అబద్ధాలు చెప్పుకుంటాడు. అయ్యి మీ అమ్మ నమ్మి నువ్వు పుట్టావు నా కొడక లంజా కొడక. సిగ్గులేని లంజా కొడక అని నీ అమ్మ. అదే సిగ్గు అని కొంచెం మనిషిగా బతుకురా, నువ్వు మనిషిగా బతికితే అంత సంతోషిస్తారు. అరే సిగ్గు సరే పౌరుషం ఉండాలి రా మనిషికి. నేను హిందువునని గర్వంగా చెప్పుకుంటున్నాను రా. నువ్వు క్రైస్తవుడు, నువ్వు కాలర్ ట్యూన్ పెట్టుకొని నేను క్రైస్తవుని కాదంటే నేనేమన్నా చెప్పు. ఇప్పుడు మీ అమ్మని ఎవడైనా వచ్చి దెంగినా నా ఇష్టం అంటే నువ్వు ఒప్పుకుంటావా? మరి యదవులు అంటారు మేము ఏం చేస్తాం? ఏంట్రా యదవులు నీ అమ్మ సోది కొత్త బేవరకు నా కొడక. మనిషి జన్మలేదురా నువ్వు ఎన్ని అసలు కాదు నీ బతుకంత అబద్ధాలేమిరా. మీ హిందువులు హిందూ సేనంత ఒకసారి మాట్లాడుగా సనాతన ధర్మ పంతులేదురా వీడు పంతులు అసలు వీడు మాటలు విను. అరే అరే నేను హిందువునని గర్వంగా చెప్పుకుంటున్నా, నువ్వు ఎవడో చెప్పుకోలేకపోతున్నా. క్రైస్తవు పాట పెట్టుకో, నేను క్రైస్తవుని కాదంట చెత్త నా కొడకాని సిగ్గులేరే. నువ్వు బతుకుతున్నాయి కుక్కలు పందులు హిందువు అంటే హిందు అని చెప్పుకో, క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు అని చెప్పుకో గర్వంగా. దాంట్లో తప్పే ఉంది ఇచ్చిన కొడకని వాళ్ళు ఎంత నాతో మాట్లాడరా మొగడు అయితే. నీ అమ్మ ఎరుపు నా కొడకని క్రైస్తవుడు పాట పెట్టుకున్నావు క్రైస్తవుడు కాదంటావు. ఇంకేటి కావాలి రెండు గ్లాసులు మిచ్చి పెట్టి ఎరుపు నా కొడ మీలాంటి అరే. నీ అమ్మ మీ అమ్మ కొంచెం చెప్పరా కారం పెట్టమని రోజు గొడ్డు కారం. నేను కొంచెం పౌరుషం అన్న వస్తుంది నీకు రోజు ఇంట్లో మీ అమ్మ గొడ్డు కారం పెట్టమని కొంచెం పౌరుషం వస్తుంది ఎర్రి పువ్వులు అంజేవడకాని. నేను గొడ్డు కారం తిని పెరిగాను నా కొడక, అందుకే నాకు ఇంత పౌరుషం. బుద్ధంతా పగలు దెంగుతాడు లంజావడకాని. నీ అమ్మ అసలు ఏ మనుషులు రా మీరు. క్రైస్తవుడు పాట పెట్టుకొని కాలర్ ట్యూన్ నాకు స్పష్టంగా ఏర్పడింది. క్రైస్తవుడు పాట పెట్టుకున్నావు, నేను క్రైస్తవుడు కాదంటున్నావు. నేను క్లియర్ నేను క్రైస్తవుడు కాదు క్లియర్. మరి ఏసు లంజా కొడుకు ఒక మాట చెప్పు నేను ఒప్పుకుంటా. ఏసు లంజా కొడుకు మేరీ లంజా నేను ఒప్పుకుంటా. ఎవరి గురించి నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను? వాడి కాలట్యూన్ నువ్వు ఎందుకు పెట్టుకున్నావు? నాకు నచ్చింది పెట్టుకున్నాను. నీకు నచ్చింది నీ అమ్మ పువ్వు కూడా నీకు నచ్చింది పెట్టుకుంటావా? ఏమన్నా లంజా కొడుకు నీ అమ్మ పువ్వు బాగా తెల్లగా ఉంటది, ఆతులు తీసి ఉంటది, ఆ ఫోటో కూడా పెట్టుకుంటావా? లంజా కొడక నీ అమ్మ సిగ్గు సెలవులేన. అరే నేను చెప్పాను కదా మీ అమ్మని దెంగేటప్పుడు మీ నాన్న అబద్ధాలు చెప్తూ దెంగాడు, ఆ అబద్ధాలు విని నువ్వు పుట్టావు అనమాట. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు దీంట్లో, ఎందుకంటే నీకు సిగ్గు శరం పౌరుషం కూడా లేవు. అరే కాదురా కనీసం అవతా కాలర్ ట్యూన్ దొరికిపోయావే, మనం తప్పు చేసి దొరికిపోయావని ఆలోచన కూడా లేదు. ఇంకా సిగ్గు లేకుండా అబద్ధాలని బొక్కాయిస్తున్నావు? నేను గంజి వేసుకుని సనాతన సేన అది పేర్లు చెప్పి మాటలు మాట్లాడలేదు. కాదురా జన్యు నేను ఎక్కడ వేసుకున్నాను రా, ఏం మాట్లాడుతున్నావు? నాకు దొబ్బు నీలాంటి మాట్లాడితే అలాగే ఉంటది కానీ అర్థమైందా? ఏం బిగుతావు నువ్వు? యాడ కొట్టుకుందావు చెప్పరా లంజోడక. నువ్వు యాడ రమ్మంటావు నేను ఆడికి రమ్మంటావు, లేకపోతే నీ అమ్మ సిగ్గులే. అరే కొంచెం ఆ పెంట తినరా, ఎవరిదైనా పెంట తింటే సిగ్గు పౌరుషం వస్తుంది లంజాడకాని. కాదురా నీ అమ్మ సిగ్గు లేకుండా ఇంకా నేను క్రైస్తవుడు కాదని చెప్తా. క్రైస్తవుడు పాట స్పష్టంగా వినిపిస్తుంది నాకు. మరి ఏసు లంజా కొడక అని చెప్పు నిజంగా. నువ్వు నీ మాట నేను నిజమని ఒప్పుకుంటా. ఎవరికి నేను స్టేట్మెంట్ ఇస్తారా నీకు అర్థం కానీ? మరి వాడి పాట నువ్వు ఎందుకు పెట్టుకున్నావు? వాడిని నమ్మనప్పుడు నువ్వు పాట నచ్చింది పెట్టుకున్నాను క్లియర్. ఏం పాట నచ్చింది నీకు? ఏం పాట ఏం పాట పాడు ఒకసారి పాడు. నీకు నచ్చిన పాట పాడు నీకు. ఇప్పుడు నీకు నచ్చిన పాట పాడు. నువ్వు పెట్టుకున్న కాలర్ ట్యూన్ ఒకసారి నాకు పాడి వినిపించు.
అప్పుడు నచ్చిన పెట్టుకున్నప్పుడు నాకు పాటలే గుర్తు, నేను ఎలా పాడగలను? అరే బాబు అన్ని మాటలు మాట్లాడకు నా దగ్గర. నీకు నచ్చిన పాట ఒకసారి నాకు పాట వినిపించు. నువ్వేం కాల ట్యూన్ పెట్టుకున్నావు తెలియాలి కదా, నాకు కూడా ఒకసారి పాట వినిపించు. అదో కాదో చెప్తాను నేను. ఏమో నాకు తెలియదు, అంతగా కాన్సన్ట్రేట్ చేయను ఆటల మీద. మరి దేని మీద చేస్తావు? నాకు అవసరమైన వాటి మీదే చేస్తాను. దేని మీద చేస్తావు? ఆయన నాకు ఏమన్నారంటే ఈయన సందేహాలు ఏమన్నారు? సందేహాలు కాదురా, దొంగ నా కొడుకు. నువ్వు దొంగ నా కొడుకు, నీ సందేహం నేను ఎందుకు తీరుస్తాను రా? నువ్వు మొగడు క్రైస్తవుడు అని చెప్పి నీ సందేహం నేను తీర్చేవాడిని. నువ్వు అట్ట కాకుండా క్రైస్తవుడు పాట పెట్టుకుని నేను క్రైస్తవుని కాదంటే నువ్వు ఎంత గలీజు నా కొడుకు. ఇప్పుడు క్లియర్ అర్థమైంది నాకు. సరిపోదండి, ఓకే థ్యాంక్ యూ. ఇదమ్మా ఇది అని బాయ్ అయితే విషయం అదే అనమాట. ఇప్పుడు ఆయన మాట్లాడుతాను. మీతోనే మీ వాట్సాప్ యూనివర్స్ అంతా మాట్లాడతారా? ఏంటి నువ్వేనా మీ వాట్సాప్ యూనివర్స్ అంతా కూడా ఇంత నెలనే మాట్లాడతారా? అరే ఎరుపుకి ఏం మాట్లాడుతున్నావురా? నా పేరు గోపి. మాట్లాడుతున్నాను. నా పేరు గోపి. నా పేరు గోపి అని మాట్లాడు నువ్వు. నీ పేరు గోపి నేను చెప్తాను. నా పేరు నీ పేరు చెప్తాను. తెలియదు బాబు, సమయం మాట. నేను బాగానే మాట్లాడుతున్నాను. గోపి నేను చెప్తాను. కాదురా, నువ్వు సిగ్గు లేకుండా క్రైస్తవుడు పాట పెట్టుకుని క్రైస్తవుడు కాదంటున్నావు. ఇప్పుడు నీ అమ్మ పూ కూడా నచ్చితే దెంగుతావా దాన్ని? మరి నాకు అలా రాసులు కాదు. నచ్చిన దెంగానంటే నేనేం చేస్తాను దానికి? ఇంకా నేనేం చేస్తాను చెప్పు. నా అమ్మ పూకు నచ్చింది దెంగ. ఇప్పుడు హిందూ సాంప్రదాయం అంతా కూడా తల్లిని గౌరవిస్తారు. ఒక నిమిషం, హిందూ సాంప్రదాయం మొత్తం కూడా తల్లిని గౌరవిస్తారు. క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, బైబిల్ నమ్మిన వాళ్ళే మాత్రమే తల్లిని దెంగుతారు. భారతదేశంలో కూడా ప్రతి తల్లిని గౌరవించేది భారతదేశం మాత్రం. ప్రపంచ క్రైస్తవ దేశాల్లో తల్లిని దెంగుతారు అందరు. అక్కడ అరే బాబు, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత మేమని అడుగు. అమ్మ భారతదేశంలో తల్లిని గౌరవిస్తారా లేదని అడుగు. మేమ చెప్పుద్ది మీ అమ్మ మీ నాన్న సరిగ్గా పెంచలేదు నిన్ను. మీ ఇంట్లో కాదురా లంజవాడక. మీ ఇంట్లో ఏం పటాలు ఉన్నాయో చెప్పురా అంటే మా ఇంట్లో ఏ పటాలు లేవని చెప్తావు? అసలు నువ్వు మంచివా కొడుకురా? నీ అమ్మ దెంగుతా, నీ అమ్మ పూకుల లంజా కొడక. నీ అమ్మ కొత్తలో కారం పోసి దోపుతా లంజా కొడక. అని దెంగుతా నా కొడక. నీ అమ్మ ఆతులు తీసి నీ అమ్మ కొత్తలో పోసి దెంగుతా నా కొడక. లంజా కొడక ఇస్తావు లంజా. అరే నీ అమ్మ కొత్తలో లంజా కొడక. క్రైస్తవ లంజా కొడక. నీ అమ్మ క్రైస్తవ కొత్తని దెంగాని.